హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్వర్స్. మన శరీరంలో ఇప్పటికీ ఆగకుండా పనిచేసే ఒక అద్భుతమైన ద్రవం రక్తం. కానీ మన రక్తం నిజంగా ఏం చేస్తుంది? మన శరీరంలో రక్తం ఎందుకు అంత ముఖ్యమైనది? ఇది మనల్ని నిత్యం సజీవంగా ఉంచే ఒక అద్భుతమైన వ్యవస్థ. మరి మన శరీరంలో రక్తం ఎలా పనిచేస్తుంది, దాని విధులు ఏమిటి? ఈ వీడియోలో రక్తం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మొదటగా, రక్తం అంటే ఏమిటి? రక్తం కేవలం ఒక ఎర్రని ద్రవం మాత్రమే కాదు, అంటే వివిధ సెల్స్ మరియు ద్రవాలతో నిండి ఉంటుంది. రక్తం అనేది మన శరీరంలోని ఒక లైఫ్ సస్టైనింగ్ లిక్విడ్. రక్తంలో 4 ప్రధాన భాగాలు ఉంటాయి: ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికలు. వీటిని మనం ప్లేట్లెట్స్ అని కూడా అంటాము. మొదటగా ప్లాస్మా. ప్లాస్మా అనేది నీటితో కూడిన ద్రవం. ఇది పోషకాలు, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను కలిగి ఉంటుంది. ప్లాస్మా పసుపు రంగులో ఉంటుంది. రెండవది ఎరుపు రక్త కణాలు. వీటిని మనం రెడ్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటాము. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను మన ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి. మరియు తెల్ల రక్త కణాలు, వీటిని మనము వైట్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటాము. ఇవి మన రక్షణ వ్యవస్థకు అవసరమైన కణాలు. తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి. మరి చివరిది ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ మనకి గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో ఇవి సహాయపడతాయి. తద్వారా గాయాలు తగిలినప్పుడు రక్తం ఎక్కువ పోకుండా ఇవి ఆపుతాయి. ఇప్పుడు మన రక్తం ఎలా సర్క్యులేట్ అవుతుందో చూద్దాం. మన హృదయం ఒక పంపులా పనిచేస్తుంది. ఇది ప్రతి నిమిషం 70-80 సార్లు కొట్టుకుంటూ రక్తాన్ని శరీరంలోకి పంపుతుంది. శుద్ధి అయిన రక్తాన్ని ఆక్సిజన్తో పాటు శరీరానికి పంపుతుంది మరియు వాడిన రక్తాన్ని తిరిగి తీసుకొని లంగ్స్ ద్వారా శుద్ధి చేస్తుంది. దీన్నే మనం డబుల్ సర్క్యులేషన్ సిస్టమ్ అని కూడా అంటాము. మరియు మన శరీరంలో రక్తం చేసే ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ద జర్నీ ఆఫ్ ఆక్సిజన్. మన పీల్చే గాలి నుండి ఆక్సిజన్ను గ్రహించి దానిని శరీరంలోని ప్రతి కణానికి చేర్చే ముఖ్యమైన పనిని ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తాయి. వీటిలో హీమోగ్లోబిన్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్తో బంధింపబడి రక్తం ద్వారా ప్రయాణిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు ఈ ఆక్సిజన్ నిండిన ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని ఆర్టరీస్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటాయి. అక్కడ అవి ఆక్సిజన్ను కణాలకు, సెల్స్కి అందించి తిరిగి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. దీనిని తిరిగి ఉపరితిత్తులకు తీసుకెళ్లి మనం బయటకు వదులుతాము. ఇదొక నిరంతర ప్రక్రియ. రెండవది న్యూట్రియన్ డెలివరీ అండ్ వేస్ట్ రిమూవల్. రక్తం కేవలం ఆక్సిజన్ను మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహారం నుండి వచ్చే పోషకాలను కూడా శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. ప్లాస్మా ఈ పోషకాలను గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొవ్వులు మరియు విటమిన్లను మోసుకెళ్తుంది. అంతేకాదు, కణాలు పనిచేసిన తర్వాత ఏర్పడే వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తిరిగి సేకరిస్తుంది. ఈ వ్యర్థాలు మూత్రపిండాలు మరియు కాలేయానికి చేరుకుంటాయి. అక్కడ అవి శుద్ధి చేయబడి శరీరం నుండి బయటకు పంపబడతాయి. మూడవది ఫైటింగ్ ఇన్ఫెక్షన్స్. తెల్ల రక్త కణాలు మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థలా పనిచేస్తాయి. వివిధ రకాల తెల్ల రక్త కణాలు కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. కొన్ని తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా మరియు వైరస్ల వంటి హానికరమైన సూక్ష్మజీవులను చంపివేస్తాయి. మరికొన్ని యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీబాడీస్ భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. ఎప్పుడైనా మన శరీరంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు ఈ ప్రాంతానికి చేరుకొని పోరాటం చేస్తాయి. తద్వారా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. నాలుగోది బ్లడ్ క్లాటింగ్. మీరు ఎప్పుడైనా గాయపడినప్పుడు రక్తం గడ్డగడ్డం గమనించారా? ఇదొక రక్త ఫలికలు అంటే ప్లేట్లెట్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఈ ప్లేట్లెట్స్ చిన్న కణాలు. ఇవి మన రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ఒక దగ్గరకు చేరి ఒక ప్లగ్ను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం ఎక్కువ బయటకు పోకుండా ఆగిపోతుంది. ఈ ప్రక్రియ మన ప్రాణాలకు కాపాడుతుంది. ఐదవది మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్. రక్తం మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని వేడి అన్ని భాగాలకు సమానంగా చేరుతుంది.
మన శరీరం వేడెక్కినప్పుడు రక్తం చర్మం దగ్గరకు ఎక్కువ ప్రవహిస్తుంది, తద్వారా వేడి బయటకు వెళ్ళిపోతుంది. చల్లగా ఉన్నప్పుడు రక్తం లోపలి అవయవాల దగ్గరకు ఎక్కువ ప్రవహిస్తుంది, వేడిని నిలుపుకుంటుంది. ఇప్పుడు రక్తం యొక్క కొన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే, మన శరీరంలో సగటున 5 లీటర్ల రక్తం ఉంటుంది. చూసారు కదా రక్తం మన శరీరంలో ఎంత ముఖ్యమైన పనులు చేస్తుందో. ఆక్సిజన్ సరఫరా నుండి వ్యర్థాల తొలగింపు వరకు, ఇన్ఫెక్షన్ నుండి రక్షణ వరకు రక్తం నిరంతరం మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కృషి చేస్తూనే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని ఇంకా బాగా గమనించగలం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.